అందరికీ నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న బీసీల సమస్యలపై అవగాహన చేసుకొని బీసీలకు రాబోయే కాలంలో మనం ఏ విధంగా మేలు చేస్తామో అనే కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఫిబ్రవరి 17వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో బీసీల గర్జన మహాసభ జరుగుతుంది. ఇదే ప్రాంగణం. ఈ ప్రాంగణంకి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేయడం కూడా జరిగింది. ఇదే ప్రాంగణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ప్రజలను ఉద్దేశించి 13 జిల్లాల నుంచి వచ్చే బీసీ సోదరుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించటమే కాక బీసీ డిక్లరేషన్ కూడా ఆ రోజే అనౌన్స్ చేయబోతున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని మనం ఏ విధంగా తొలగించే కార్యక్రమం చేస్తున్నామో అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర స్టార్ట్ చేయకముందే బీసీల సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం బీసీ అధ్యయన కమిటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నాయకత్వంలో ఒక అధ్యయన కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ అధ్యయన కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలు విస్తృతంగా పర్యటించి బీసీల్లో ఉన్న ముఖ్యంగా అట్టడుగున ఉన్న బీసీలని, కులవృత్తులు చేసుకొని జీవనం సాగించే బీసీలని, సంచార జాతులలో ఉన్న బీసీలని అందరినీ వాళ్ళని వ్యక్తిగతంగా కలుసుకోవటం కార్యక్రమే కాకుండా వాళ్ళ సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకొని రాబోయే కాలంలో ఆ సమస్యలను మనం ఏ విధంగా పరిష్కారం చేయాలని సూచిస్తూ అధ్యయన కమిటీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టే కాకుండా ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ద్వారా సుమారుగా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతోమంది బీసీలని, ముఖ్యంగా కులవృత్తులు చేసుకునే వాళ్ళని, సంచార జాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది, ప్రత్యక్షంగా చూడటం జరిగింది పాదయాత్ర ద్వారా. ఆ సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పే కార్యక్రమం రేపు బీసీ గర్జన కార్యక్రమంలో జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లకు ముందు అందరికీ ఏ విధంగా హామీలు ఇచ్చి కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చే కార్యక్రమం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా అన్యాయం తలపెట్టిన కార్యక్రమం మీరు అందరూ కూడా చూశారు. అట్లా ఉండకూడదు. మనం ఏదైనా మాట చెప్తే ఆ మాటకు ప్రకారం మనం అమలు చేయాలి. ముఖ్యంగా బీసీలకి, రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకి మనం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామని మనం స్పష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయన కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద పూర్తిగా అవగాహన చేసుకొని రేపు బీసీ గర్జన సభలో డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. డిక్లరేషన్ ఇవ్వటం అంటే కేవలం మాట చెప్పి పోయే కార్యక్రమం జరగదు. ఈ డిక్లరేషన్ ప్రకారం మేము ఏ విధమైన సమస్యల్లో ఉన్న బీసీలకి పరిష్కారం మార్గం చూపుతామని చెబుతామో ఈ విధంగా చేసి చూపెడతామని హామీ ఇచ్చే కార్యం ఈ బహిరంగ సభ కార్యక్రమం ద్వారా తెలియజేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా బీసీలు అత్యధిక శాతంలో ఈ గర్జన సభకి వచ్చే కార్యక్రమం అన్ని జిల్లాల నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీసీ నాయకులు అందరూ కొంచెం సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమం మొత్తం విజయవంతమయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది ఒక నాందిలాగా ఇక్కడి నుంచే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచే బీసీలకి మనం ఏ విధంగా న్యాయం చేయబోతున్నాము, ఇప్పటివరకు అన్యాయానికి గురైన బీసీలకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నాము అనే సందేశం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించే విధంగా చర్యలు కైకొనడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అత్యధిక శాతం బీసీలు, రాష్ట్రంలో అన్ని కులాల్లో ఉన్న బీసీలు, అన్ని వర్గాల్లో ఉన్న బీసీలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొంతమందిని
వివిధ పార్లమెంట్లకి ఇన్ఛార్జీలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించటమే కాకుండా ఈ కార్యక్రమంలో అత్యధిక శాతం బీసీలు పాల్గొనే విధంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మళ్ళా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు పాల్గొని మళ్ళా వాళ్ళ నియోజకవర్గాలకు పోయే విధంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలనే కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా కొంతమంది ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి బలగం సీతారాం అనే ఆయన ఇన్ఛార్జిగా పెడుతున్నాం. ఈ ఏర్పాటు చూసేదానికి జనాలు వచ్చే జనాలందరికీ సౌకర్య ఏర్పాటు చూసేదానికి, అదేవిధంగా నర్సాపూర్ పార్లమెంటుకు వచ్చి లక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటుకు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలే కాబట్టి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు నాయకుడు శేషుబాబు గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ జిల్లా నాయకులతో మాట్లాడి అక్కడ కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా కూడా ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. కాబట్టి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.